ఫ్రెండ్స్ మోటరోలా వాళ్ళు కొత్తగా రెండు ఫోన్లే లాంచ్ చేస్తూ ఉన్నారు, ఎడ్జ్ 20 అలాగే ఎడ్జ్ 20 ఫ్యూజన్ అనేసిందే. ఇప్పుడు మేము ఎడ్జ్ 20 గురించి తెలుసుకుంటాము. ఈ ఫోన్ వచ్చేసిందే స్లిమ్మెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ అని చెప్తా ఉన్నారు. అలాగే ఈ ఫోన్ చిప్సెట్ గురించి మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G చిప్సెట్ దీంట్లో ఇచ్చినారు. దీన్ని వచ్చేసిందే ఇండియాస్ 5G ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ చిప్సెట్ అని చెప్తా ఉన్నారు. సో ఇది ఈ రెండు వచ్చేసిందే ఈ ఫోన్ల హైలైట్ అని చెప్పొచ్చు. ఫోన్ వచ్చేసిందే 17th ఈ మంత్లో లాంచ్ అవుతా ఉంది. ఈ ఫోన్ లాంచ్ అయ్యే ముందు ఈ ఫోన్ గురించి కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే మీరు పర్చేస్ చేసేదానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలా అయితేనండి ఇప్పుడు మేము ఈ ఫోన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి కాస్త తెలుసుకుంటాం. ఫ్రెండ్స్ ఈ ఫోన్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ వచ్చేసిందే పర్ఫార్మెన్స్. ఈ ఫోన్ చిప్సెట్ గురించి మీరు చూసారంటే నేను ఆల్రెడీ చెప్పాను క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G చిప్సెట్ దీనిలో యూజ్ చేసినారు. దీన్ని వచ్చేసిందే ఫాస్టెస్ట్ పర్ఫార్మెన్స్ చిప్సెట్ అని చెప్తా ఉండరు. సో ఇది చాలా కొత్త చిప్సెట్, ఇండియాలో ఫస్ట్ యూజ్ చేస్తుండే చిప్సెట్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఆక్టోకోర్ ప్రొసెసర్ని యూజ్ చేసినారు. ఇది 8GB ర్యామ్తో పాటు మీకు వస్తుంది. అలాగే దీంట్లో ఇంటర్నల్ మెమరీ మీరు చూసారంటే 128GB ఇంటర్నల్ మెమరీ దీంట్లో మీకు దొరుకుతుంది. ఇంకా ఈ ఫోన్ డిస్ప్లే గురించి మీరు చూసారంటే 6.7 inch స్క్రీన్ మీకు దొరుకుతుంది. దాంట్లో 144Hz రిఫ్రెష్ రేట్తో పాటు మీకు వస్తుంది. మీ స్క్రీన్ వచ్చేసిందే చాలా స్మూత్ పర్ఫార్మెన్స్ దీంతో మాత్రం మీరు చూడొచ్చు. ఇంకా ఈ ఫోన్ ఫ్రంట్ బ్యాక్ మీరు చూసారంటే బ్యాక్ ప్లాస్టిక్ ఇచ్చినారు. ఫ్రంట్లో మీకు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. ఇంకా దీని బాడీ మీరు చూసారంటే అల్యూమినియం బాడీతో పాటు వస్తుంది. సో మూడు కాంబినేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు, గ్లాస్ అల్యూమినియం అలాగే ప్లాస్టిక్ మూడు కాంబినేషన్తో పాటు ఈ ఫోన్ వస్తుంది. ఇంకా ఇది ఫోన్ బెజల్స్ని మీరు చూసారంటే బెజల్ లెస్ పంచ్ హోల్ డిస్ప్లే మీకు దీంట్లో ఇచ్చిండారు. సో ఇది ఫోన్ డిస్ప్లే గురించి అయింది. ఇంకా ఈ ఫోన్ మెయిన్ ఆప్షన్ వచ్చేసిందే కెమెరా గురించి. కెమెరా గురించి మీరు చూసారంటే నాకేమో ఈ కెమెరా ఇంప్రెసివ్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు రేర్ కెమెరా చూసారంటే 16MP వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చిండారు, 108MP మెయిన్ కెమెరా ఇచ్చిండారు, 8MP వచ్చేసిందే టెలిఫోటో కెమెరా మీరు దీంట్లో చూడొచ్చు. సో నాకు ఈ కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. దీంతోపాటు మీకు అన్ని ఆప్షన్స్ కవర్ అయిపోతుంది. అలాగే మీ ఫొటోస్ కూడాను చాలా బాగా వస్తుంది, వీడియోస్ కూడా చాలా బాగా వస్తుంది అని చెప్పొచ్చు. వీడియోస్లో మీకు ఓఐఎస్ కూడాను దీంట్లో ఇచ్చినారు. ఓఐఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చినారు. దీని స్పెషాలిటీ ఏమంటే మీకు షేక్ ఫ్రీ వీడియోస్ మీకు దీంట్లో వస్తుంది. సో మీ వీడియో ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది అనే చెప్పొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మీరు చూసారంటే అక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అయ్యలేదు. ఎందుకంటే 32MP నా కెమెరా దీంట్లో ఇచ్చిన్నారు, అది కూడా వైడ్ యాంగిల్తో పాటు మీకు ఇచ్చినారు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కాంబినేషన్ చాలా బాగుంది అనే చెప్పొచ్చు. ఒక మెయిన్ ఫంక్షన్ గురించి మేము తెలుసుకోవాలా, అది ఏమంటే ఈ ఫోన్ బ్యాటరీ గురించి. బ్యాటరీ మీరు చూసారంటే 4000mAh బ్యాటరీ మీరు దీంట్లో ఇచ్చినారు. నాకు కాస్త తక్కువ అనిపించింది, 4000mAh బ్యాటరీ కాస్త ఎక్కువ ఇయ్యాల్సి ఉండే. సో దీన్ని చిప్సెట్ మీరు చూస్తే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778G చిప్సెట్ దీంట్లో, సో ఫాస్టెస్ట్ చిప్సెట్ అనే చెప్తారు. సో ఇది దీని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నట్లు బ్యాటరీ కన్జ్యూమ్షన్ కూడాను చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని కవర్ చేసేదానికి 30W టర్బో ఛార్జింగ్ మీకు దీంట్లో ఇచ్చింటారు. ఇన్ కేస్ ఏమైనా మీ బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అయితే మీరు ఇమీడియట్గా అంతే ఫాస్ట్గా దీన్ని ఛార్జ్ కూడాను చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంది. అది ఏమంటే ఈ ఫోన్లో మీకు ఎఫ్ఎం రేడియో ఇచ్చినలేదు, అలాగే 3.5mm ఆడియో జాక్ కూడా ఇచ్చినలేదు. దీన్ని కూడా మీరు చూసుకోవాలా. ఇదే ఫ్రెండ్స్ ఎడ్జ్ 20 మెయిన్ ఫంక్షన్. సో మీరు ఇప్పుడు డిసైడ్ చేయండి ఈ ఫోన్ని తీసుకోవాలా వద్దా అనేసిందే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అంతా యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. అంటే ఈ కొత్త ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకొక వీడియోలో నేను కలుసుకుంటాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.